ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా మార్నింగ్ చక్కగా దేవుడు మనకిస్తున్న ప్రవచనాత్మక ఆత్మీయ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటూ బలపరచబడుతున్నారు కదా. మీరు ఇస్తున్న పెడుతున్న మెసేజెస్ ఫోన్ కాల్స్ని బట్టి ప్రభుకి మహిమ. ఎందుకు ఈరోజు నువ్వు బాధపడాలి, కృంగిపోవాలి? ఈ మార్నింగ్ నీకు ఎంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో తెలుసా? అమ్మ, నువ్వు ఒంటరిగా ఉన్నావా? వ్యాధితో ఉన్నావా? ఒకవేళ నీ భర్త నిన్ను విడిచిపెట్టే స్థితిలో, నీ భార్య నీ దగ్గర లేని స్థితిలో ఉన్నావా? ఒకవేళ హాస్పిటల్స్లో, క్వారంటైన్లో, ఎక్కడైనా ఏ పరిస్థితిలో చిక్కుబడి ఉన్నావా? లేదంటే ఇతరితర సమస్యలు, తెల్లారితే అప్పులు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, నా బ్రతికేంటి, నా కుటుంబం ఏంటి, నా బిడ్డల జీవితం ఏంటి, అయ్యో నా కొడుకు లైఫ్ సెటిల్ కాలేదు, ఎన్ని సమస్యలు అండి. మీ ప్రారంభ దినం నుంచే చాలా సమస్యలు మీరు ఎదుర్కొంటుండొచ్చు, కానీ ప్రేమ కనికర స్వరూపుడు ఏ రోజు మీ విషయంలో ఆలస్యం చేయడు. ఆయన తప్పకుండా మీకు న్యాయం తీరుస్తాడు, ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ వాగ్దానాలు. అందుకే చూడండి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను నన్ను బలపరిచే విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఏ రోజు మనల్ని ఒంటరిగా విడవడు, ఎడబాయడు. ఏ పరిస్థితిలో ఉన్నా ఈరోజు నీకు ఇస్తున్న చక్కటి, శ్రేష్టమైన, ప్రశస్తమైన, బలమైనటువంటి ఈ వాగ్దానాన్ని మీరందరూ రిసీవ్ చేసుకొని సంతోషంగా దినచర్య ప్రారంభించండి. ప్రార్థనతో, వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మనందరం చదువుకుందాం ఈరోజు దేవుడిస్తున్న మంచి వాగ్దానం. మరి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనాన్ని జాగ్రత్తగా విందాం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం వేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారు ధన్యులు. యెహోవా దయ చూపవలనని, కరుణించవలనని. ఎంత కరుణ అండి మీరంటే, మనమంటే ఆలస్యం వేయుచున్నాడట. కరుణింపవలనని, మనల్ని కరుణించేదెవరు, దయచూపేదెవరు? ఆయనే. నీ పట్ల దయచూపుతాడు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా లేట్ అవుతున్నా, అయ్యో పెళ్ళి లేట్ అవుతుంది, బిడ్డలు లేట్ అవుతుంది, కార్యం లేట్ అవుతుంది, లేదు, దేవుని అంత కరుణ చూపి కార్యం చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు ధన్యుడు అమ్మ, నువ్వు ధన్యురాలు, ఎందుకంటే దేవుని వాగ్దానం నీ పట్ల ఉంది కదా. ఇక్కడేమన్నారు, ఆయన న్యాయము తీర్చును. ఎవ్వరు నీకు న్యాయం తీర్చకపోయినా దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. ఎవ్వరు నీకు సహాయం చెప్పినా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎవ్వరు నీకు నీ పరిస్థితిని ముందుకు రాకపోయినా దేవుడు చేయబోతున్నాడు. ఆయన నమ్ముకున్న నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. నీకు న్యాయం జరగబోతుంది, దేవుడు నిన్ను కరుణించబోతున్నాడు, దేవుడు నీ పట్ల గొప్ప కృప చూపి, దయ చూపి ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఏ పరిస్థితులు, బాధలు, కృంగుదలలో, నిష్ఠూర కష్టపెట్టే సంఘటనలు జరుగుతున్నా ఏమి భయపడొద్దు, బాధపడొద్దు. మన ప్రభువు, మన రక్షకుడు అంటున్నాడు, నేను నన్ను నమ్ముకున్న వారు తప్పకుండా న్యాయం చేస్తాను. తల్లి, నీకు ఎవరు న్యాయం చెప్పినా? నీ భర్త నేను విడిచిపెట్టాడేమో, ఒకవేళ నీ భార్య నిన్ను విడిచిందేమో, మనుషులు నిన్ను మోసం చేశారేమో, ఎవరు నీకు న్యాయం చేయట్లేదేమో, ఆయన తీర్పు తీర్చి న్యాయం చేసి నిలబెట్టబోతున్నాడు. దేవుని కార్యం నీ పట్ల జరగబోతుంది. అందుకు నువ్వు కృతజ్ఞత చెల్లించు. ఈ వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకుని నీ ప్రియులందరికీ షేర్ చేయి. దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ప్రభువా, నీకు స్తోత్రం, వందనాలు. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితాలు అది ఫలించాలా ప్రభువా.
అవునయ్యా మమ్మల్ని కరుణించేవారు దయచూపేవారు ఎవరు ఉన్నారు ఈ భూమి మీద నీవు తప్ప అందుకని ప్రతి బిడ్డది గ్రహించినట్లు మాకు న్యాయం తీర్చే దేవుడో ప్రభు ఏ బిడ్డలు ఏ పోరాటాలు ఉన్న విడిదలండి నాయన రోగముతో బాధపడి ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచండి వ్యాధిగ్రస్తులైతే మీరు ముట్టండి నాయన తండ్రి అప్పు భారం నుంచి విడుదల ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కుటుంబ సమస్యల నుంచి విడుదల అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల ప్రభు భార్య భర్తలు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా కోర్ట్ కేసెస్ నుంచి విడుదల ప్రభు ఈ వైరస్ నుంచి నీ ప్రజలకు విడుదలయ్యా మరొకసారి నాయన ఏ ఏ సమస్యల వారి జీవితంలోని యవ్వన బిడ్డల్ని దీవించండి జాబ్ లేని వారిని ఆశీర్వదించండి ఈ దినం ఎట్లన్న వారికి నీ సహాయాన్ని నీ దయని చూపమని ప్రతి బిడ్డని పేరు పేరున దీవిస్తూ ఈరోజు మ్యారేజ్ డే బర్త్డే బిడ్డల మీద శుభములని దీవెలని ఆశీర్వాదాలని ప్రకటిస్తూ మీరు తోడై ఉండమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుడు మీ పట్ల గొప్ప కృప చూపి ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానం మీరు అందరికీ షేర్ చేయండి. సంతోషంగా ఈ దినచర్య ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రార్థిస్తున్నాను.